చూడండి ఫ్రెండ్స్, ఇలా వల్ల పెట్టేవాళ్ళన్నమాట ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే ఈరోజు అయితే మేము మ్యూజియంలో వచ్చామన్నమాట. మా మనోజ్ గారు మ్యూజియంకి తీసుకుని వెళ్ళండి అంటేమో మేము వెళ్తున్నాము. ఇదిగో మా మనోజ్ గారు. హాయ్ చెప్పా. ఓకే ఫ్రెండ్స్, ఎవరో చూడడానికి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇది మ్యూజియం గేట్ అన్నమాట, ఎంట్రన్స్. ఇది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ టికెట్ కౌంటర్. టికెట్ తీసుకుందాం ఫ్రెండ్స్. మేమైతే లోపల వచ్చామా. ఇక్కడైతే వాటర్ లేదు, క్లీనింగ్ చేస్తున్నారేమో. మనోజ్ గారు నాకు మ్యూజియంకి ఎప్పుడు తీసుకుని వెళ్ళరు, తీసుకుని వెళ్ళండి అంటే వచ్చినాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా? పశువులకు గడ్డి కోస్తున్నాడు అన్నమాట. అయితే గడ్డి అయితే లేదు, అయితే కత్తి లేదు. మరి వీళ్ళకి అలా కొట్టద్దు, వద్దు వద్దు డాడీ. అరే మాట్లాడతా, వద్దు వద్దు మాట్లాడు, అలా కొట్ట తిరిగిపోద్ది. దా దా ముందుకు ఉంటాయి, దా మళ్ళీ దా. బాల్డ్ ఉంటాయి దా. అదే అది డస్ట్బిన్ రా. అరే డస్ట్బిన్ ఫ్రెండ్స్. మా గిరిజనులు అయితే ఇలా అనమాట, ఇది జీరిగ చెట్టు అనమాట, ఇలా తయారు చేశారు. దించిన తర్వాత ఇలా తాగేవాళ్ళు అనమాట, ఇప్పుడు కూడా ఇలాగే తాగుతున్నారు ఫ్రెండ్స్. ఇది జీరిగ చెట్టు చూడండి ఎలా తయారు చేస్తారో. అయితే మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ వెళ్ళిపోదాం. ఇక్కడ లోపల అయితే ఇంకా చాలా ఉంటాయన్నమాట, పూర్వం ఏం చేసేవారు అన్నది మొత్తం ఉంటాయి. ఈ లోపల అయితే ఫ్రెండ్స్ మా గిరిజనులు పూర్వం ఏం చేసేవారో దానికోసమే లోపల ఉంటుందన్నమాట. అయితే మనం లోపల వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ పూర్వం అయితే ఇలాగ ఆయుధాలతో వేటాడేవాళ్ళు అన్నమాట. చూడండి ఇక్కడ ఆయుధాలు ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఇంటి వద్దలు వెళ్ళి వద్దలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ మీరు చూస్తారు ఫ్రెండ్స్, పూర్వం అలాగా వేటాడేవాళ్ళు అన్నమాట. ఇప్పుడైతే పెద్దగా ఎవరు వేటాడే చూపిస్తాం మీకు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా వల్ల పెట్టేవాళ్ళు అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా మరి ఇంకా లోపల మీకు బోర్డు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వేట ఆడిన తర్వాత ఏదైనా దొరికిందనుకో ఇలా తెచ్చుకునే వాళ్ళు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా మోసి తెచ్చేవాళ్ళు అన్నమాట. పండించిన పంటలను అయితే ఇలాగ సేకరించేవాళ్ళన్నమాట. చూడవచ్చు, చూసారు కదా ఫ్రెండ్స్. ఇది రోకల్ అంటున్నమాట, ఇదేమో చేపలు వేయటం అన్నమాట.
చూసారు ఫ్రెండ్స్, కూరకాయలైతే ఇలా కోసుకునే వాళ్ళం అనమాట. చూడండి, ఇది ఏంటంటే కోళ్ళకి గుడ్లు పెట్టుకోవడానికి ఇలా పెట్టుకునేవాళ్ళు పూర్వం. నూనె బుట్టలు అనమాట. ఇప్పుడు మనకు కాగి నూనె కావచ్చు, అదే తర్వాత వలసి నూనె లాంటిది మొత్తం ఈ బుట్టలతో తయారు చేస్తాం అనమాట. ఇవి డిప్పలు అనమాట ఫ్రెండ్స్. ఉదయాన్నే లేచిన వెంటనే స్నానం చేసిన తర్వాత అయితే ఇలాగా మొక్కుకునేవారు అనమాట ఫ్రెండ్స్. గిరిజనులు అయితే అయితే పూర్వం ఏది ఉపయోగించేవాళ్ళు, ప్రతి ఒక్కటి ఉంది చూడండి ఫ్రెండ్స్. పూర్వం మా గిరిజనులు ఉపయోగించేవారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, పుట్ట గొడుగులు అనమాట ఇలా ఉండేవి పూర్వం, ఇప్పుడు కూడా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, అది కనిపిస్తుంది కదా చూడండి, పేనే అనమాట అది. ఇది సీతాఫలం చూసారు ఫ్రెండ్స్. పంట పొలాలు ఫ్రెండ్స్ ఇలా చేసుకునేవారు అనమాట చూడండి. సంతలో ఇలాగ అమ్ముకుంటారు అనమాట ఫ్రెండ్స్, పండించిన మా పంట అంటే పండించిన పంటలను ఇలాగ అమ్ముకుంటారు అనమాట చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది అన్నమాట. అంటే రాజీమ చిక్కుడులు జుట్ట పిక్కలు, నల్ల బియ్యం, నల్ల మిరియాలు, బియ్యము, నల్లజీడి, తెల్లజీడి, తెల్లజీడి లేదా తాడు అల్లు. చూడండి ఫ్రెండ్స్, తాడు ఎలాగ అల్లేవారంటే చూడండి. సామల చూడండి ఫ్రెండ్స్, గుమ్మడికాయని ఇలా ఊపుకునేవాళ్ళు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మా గిరిజనుల మండపం అనమాట, కళ్యాణ మండపం ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఇలా ఇలా జరిగేది అనమాట. ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది పెళ్ళి. ఇప్పుడు చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా చూడాలనుకుంటే రండి. ఇప్పుడైతే ముందుకన్నా ఇప్పుడు చాలా బాగుంది. అయితే ఓన్లీ ఫొటోస్ ఉంటాయన్నమాట. ఇక్కడ మా గిరిజనుల జీవన విధానం ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుందన్నమాట చూడండి. నడుములు కట్టుకునేవి అనమాట. పెళ్ళి అనమాట ఫ్రెండ్స్ ఇది. ఇది మనం Thank you.
ఇవి మొత్తం ముక్కుకి సెవుకు పెట్టుకున్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి సంతలు అన్నమాట, గాజులు ఉద్రవం చూడండి ఫ్రెండ్స్. మా గిరిజన ప్రాంతాల్లో సరిగ్గా బళ్ళు ఉండవు కాబట్టి ఇలా జీపు దగ్గర స్టాప్ పై కూడా ఎక్కేసి వచ్చేవారు అనమాట. ఇది అరకు సంత ఫ్రెండ్స్, ఇది అరకు సంత అనమాట. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, ఇంటికి అయితే ఇలా పెట్టుకుంటారు ఫ్రెండ్స్ పండించిన పంటలను. అయితే పూర్వము ఇలా ఉపయోగించేవారు అన్నమాట ఫ్రెండ్స్.